Come on, boys! ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఎంతో మంది ఫేమస్ అయ్యారు. వాళ్ళలాగే మీరు కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి, రామ్ ప్రసాద్ రీల్స్ కోచింగ్ సెంటర్. ఇచ్చట రీల్స్ ఎలా చేయాలో నేర్పించబడను. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఆ కోచింగ్ సెంటర్ లో వెంటనే జాయిన్ అయిపోదాము. సో లెట్స్ వెల్కమ్ ఆడ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ దిస్ టీ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బయట నడుస్తున్న హాట్ టాపిక్ రీల్స్ 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 హౌ టు మేక్ రీల్స్. ఈ రీల్స్ చేసి చాలా మంది ఫేమస్ అయిపోతారు అనుకుంటున్నారు. అసలు రీల్స్ తాలూకా ఫుల్ ఫామ్ ఎవరికి తెలియకుండా చేసేస్తారు. అసలు రీల్స్ అంటే మీనింగ్ ఏంటంటే, రోతగా ఎందుకు పనికిరాని ఎర్రి పప్పలు లక్ష్యం లేకుండా సావదబ్బుతుంటారు. కానీ రీల్స్ వాళ్ళు చాలా మంది ఫేమస్ అయ్యారు మేడం. రీల్స్ తక్కువ చేయకూడదు. రీసెంట్ గా ఒక అమ్మాయి అలాగే లలో ఫెయిల్ అయిపోయినట్టు చాలా బాధగా ఉందని, అలా బాధపడద్దమ్మా నీకు మొక్కిస్తాను, అందులో నీ బాయ్ ఫ్రెండ్ చూసుకో, రోజు నీళ్ళు పోసుకున్నాను, అప్పుడు అమ్మాయి వచ్చింది కదా బంగారం చెట్టుకి నీళ్లు పోస్తేనే అగో ఆ మొక్క మనమే, ఆ పువ్వు ఇచ్చింది మనమే. ఈ మధ్య ఒక అమ్మాయి కాల్ చేసింది, ఎవరో జబర్దస్త్ యాంకర్ అంట రష్మి రామ్మ. ఒకసారి రామ్ ప్రసాద్ గారు, నాకు కూడా రీల్స్ ఎలా చేయాలో ఎలా ఫేమస్ అవ్వాలో నేర్పించండి ప్లీజ్. సో మీకు వచ్చిన రీల్ ఒకటి చేయండి సరదాగా. ఏది ఎన్ని లైక్స్ వచ్చాయి చూసా? నువ్వు కూడా లైక్ కొట్టుకోలేదు, అంత వరస్ట్ చేసావు, అంత వరస్ట్ చేసావు. ఇదే పాటని ఇప్పుడు చెప్పులు వేస్తూ చేయి బాబు. మ్యూజిక్ నేను అందిస్తుంటాను, రీల్స్ పెట్టుకో. చూసావా చెప్పుతో కొడతా అంటున్నారు, చెప్పుతో కొడతా అంటున్నారు. ఇంకా నీకేమైనా కావాలా? ఈ మధ్య దసరాలో అది చాలా ఫేమస్ అంటే రావట్లేదు. అది చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు నీ నడుము దొరదేసింది అనుకో, ఇలా గొక్కో, తర్వాత ఇటుపక్కి ఇలా గొక్కో, ఓకే, పేడ తొక్కేసో, కాల్ చూసుకో, సరే ఈ కాల్ చూసుకో, డాన్స్ చేసి సెల్ఫీ కదా చెవట తుడుచుకో, ఏస్తే ఆనందం సాధించాలనే. ఇప్పుడు కలిపితే మ్యూజిక్ సరిపోట్లేదు. ఇంకా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? రీల్స్ చేయడం అభ్యాస్ సరిపో, రీల్స్ చేయడం అభ్యాస్ సరిపో. తెలుపు, టేక్ యువర్ సీట్. చూసారు కదా హౌ టు మేక్ రీల్స్. మన చాలా సింపుల్ గా రీల్స్ చేసుకోవచ్చు. మనకి చాలా చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు. మ్యూజిక్ ఎవర్రా మీరంతా, దేనికి వచ్చారు ఇక్కడికి? రీల్స్ లో బాగా ఫేమస్ అవ్వాలండి. మీ దగ్గర కోచింగ్ సెంటర్ ఉందంట కదా, నేర్చుకుందాం వచ్చాం. అక్కడ కూర్చోండి, రీల్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు కొన్ని. నెక్స్ట్ చెప్పండి అమ్మా దేనికి వచ్చారు? రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నువ్వు ఫేమస్ అయిపోతావనా? అంతేగా మరి. నువ్వు ఫేమస్ అయిపోయి ఏం చేస్తావు చెప్పు. నాలుగు రాళ్ళు వస్తే ఇలా వెనకేసుకుంటా. ఆల్రెడీ కిడ్నీలో రెండు రాళ్ళు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ ఈ రెండు పెట్టి ఇల్లు కట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా. దూరం తీరింది అలోకి. ఇప్పుడు మీకు మాస్టారు మాస్టర్ సాంగ్ వేస్తాను, మీరు ఎంత వయ్యారంగా నడుస్తారో. రెడీ మ్యూజిక్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. చూపించు బా, ఎవడో కామెంట్ పెట్టాడు అబ్బా అచ్చు హీరోయిన్ లాగా ఉంది అంటున్నాడు. కాదు అది సదా ఫోటోవే పక్క పెట్టు. చూసా ఎవడో కామెంట్ పెట్టాడు హీరోయిన్ లా ఉన్నావు అంటున్నాడు. ఖుష్బులా ఉన్నానేమో. నేను చెప్పింది చెప్పు నువ్వు, నేను చెప్పింది చెప్పు నువ్వు. ఇప్పుడు రీల్స్ అంటే ఇలా చేయడం కాదమ్మా. అరే చూసారా, అలా చేయకూడదు. నేను చెప్తాను అలా చేయాలో. రీల్స్ లో ఫేమస్ అవ్వాలంటే మా దగ్గర స్టూడెంట్ ఉన్నాడు, వాడు వస్తున్నాడు చూడండి. మా డైనింగ్ టేబుల్ మీద కంచాలన్నీ కనపడలేదు. ఇక్కడ ఇప్పుడు ఆడ కంచం తీసుకో, నేటి మంచం మైకి ఎక్కేస్తావు, నేటి మంచం మైకి ఎక్కేస్తావు. ఎరా ఎలాగుంది బయట? సూపర్. నాకు అదిరిపోయిందా? ఎక్కడ పోయినా సెల్ఫీలే సెల్ఫీలు అడుగుతున్నారు. దేనికి? నువ్వు లోపలికి వెళ్ళి కాస్ట్యూమ్ చేసి తీసుకుని రా. ఓకే. బంగారం బంగారం
ఎవడే నీకు ఆ రీల్స్ నేర్పించింది ఎవడు చెప్పు? మా గురువు గారు నేనండి. మీ స్టూడెంట్ ఇది? ఏమైంది? మన నేను బెడ్రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే ఎవరు రీల్స్ చేస్తుంది? నేను అది చూడకుండా బట్టలు మార్చుకున్నా. తర్వాత అది నేను ఏం చేస్తున్నా చూడాలి కదా. పోస్ట్ చేసి పారేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? దానికంటే నేను ఫేమస్ అయిపోయా. నెక్స్ట్ మనం ఇంకో స్టూడెంట్ వస్తున్నాడు. ఆడే బాబు స్టూడెంట్. సార్ ఈ స్టైల్ ఏంటండి? ఇప్పుడు మన ఎక్స్ట్రా ఉందా? ఈ స్టైల్ వాడతారు దానికి. సార్ వీళ్ళు ఎవరు? వీడు ఒప్పుకోవట్లేదు సార్. వీడు ఫేమస్ అవ్వాలి ఎలాగోలా. అవును సార్. ఓ సాంగ్ వేస్తాను లవ్ సాంగ్ నెలకేసుకో అంటే మామూలు రీల్స్ అంటే ఎక్స్ప్రెషన్ కాదు. పెంచేసుకోవాలి, పిట్టేసుకోవాలి, దొండేసుకోవాలి, అవసరం అయితే ఏదో చేయాలి. మా ఫ్రెండ్ చంపేశారా? ఏంటి అట్ట చంపేశావు? అడు ఫేమస్ అయిపోయిరా. ఫేమస్ అలా చచ్చిపోయాడా? ఇవాల్టి సర్ప్రైజ్ ప్యాకేజ్ యునానిమస్ గా చెప్పొచ్చు, ఇట్ ఇస్ సెక్సీ సండే. సో జడ్జెస్ సదా గారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్లేట్స్ తో వచ్చేది మాత్రం షాక్ అయ్యాను నేను నిజంగా. గట్టిగా కట్టారా లేదా లేదా? అండ్ ఓవరాల్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు సెగ్మెంట్ సొసైటీ నుంచి తీసుకుని ఇక్కడ పెట్టేశారు అన్నమాట. ఐ లవ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ మళ్ళీ లవ్లీగా చాలా ఫన్నీగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా చేశారు. సన్నీ హైలైట్. అక్కడ చాలా మంది టీమ్ లీడర్స్ కూర్చున్నారు, చూసారా సెక్సీ సన్నీ పర్ఫార్మెన్స్ ఈ రోజు? ఇమ్మో నువ్వు ఎప్పుడు వస్తున్నావు అలాగా? ఆ ప్లేట్లు మనకి సరిపో, మనకి పెద్ద పెద్ద కావాలి, బహుమానాలు కావాలి మనకైతే. మనకైతే ఫస్ట్ మైక్ సీనియర్స్ కి ఇవ్వాలి కదా. సీనియరే ఇచ్చాడు, నేను చెప్పలేను చెప్పని. లేదు 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 లేదు. రెండోది అన్న కాన్సెప్ట్ ఇచ్చి పడేసావు అన్న. సీనియర్ తలుచుకుంటే కాన్సెప్ట్ ఇట్లుంటదే. 2013 లో జబర్దస్త్ స్టార్ట్ అయింది సార్. అప్పుడు మా సీనియర్స్ అంతా కూర్చొని ఇంకొక టీమ్ లీడర్ చేస్తుంటే హెల్తీగా ఉండేది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ సెట్ లో చాలా పాజిటివ్నెస్ వచ్చింది సార్. ఇది ఎలా ఉంటది? తగ్గేదేలా ఇచ్చి పడేస్తాం ఎక్స్ట్రా. వాట్ ఈస్ దిస్ పర్ఫార్మెన్స్ మేడం? ఆడ కొబ్బరి బొండల కాడ స్టాల్ ఎత్తుకొని వచ్చి కట్టుకోవడం కట్టుకోవడం. సన్నన్న చాలా బాగా చేశాడు అసలు.